దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. కావున దీన్ని అందరూ గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కూడా కోళ్ళకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కట శాస్త్రంలోని అంశాల ప్రకారం మనం ఏ రోజు కలర్ అప్డేట్ ఆ రోజు చాలా క్లియర్గా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని మరోసారి చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు చూస్తున్నారు, అదేవిధంగా వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ నుంచి ఆశించేది ఈ యొక్క సబ్స్క్రైబ్, అదేవిధంగా లైకే ఫ్రెండ్స్. మీరు అలా చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు కాబట్టి నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్, కోళ్ళకు సంబంధించిన వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి మీరు చూసి వెళ్ళిపోకండి. అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని అక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అనేది అర్థమవడానికి, కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జాము కనుక చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మొదటి జాములో గెలిచే రంగులు, అదేవిధంగా ఓడిపోయే ముఖ్యమైన రంగులు కనుక తెలుసుకున్నట్లయితే, గెలిచే రంగుల్లో అన్ని రంగుల మీద కూడా గెలిచే రంగు అంటే ముసుగు రంగు వచ్చేసి ఎరుపు మించిన కోడినేమలు అనేది ఈ సమయంలో, అంటే ఈ మొదటి జాము సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు ఫ్రెండ్స్. మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు కనుక చూసుకున్నట్లయితే, శుద్ధడేగ, మిరపుండేగ, కోడిడేగ, ఎర్రబోరా కోడినేమలి, కోడి రసంగి, తెలుపు మించిన కోడినేమలు అనేటివి ఈ సమయంలో చూపులకి చాలా చక్కగా విజయం సాధించడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఫ్రెండ్స్. మరి ఇక ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే, కాకి, శుద్ధ కాకి, శుద్ధ పింగళ, చింతపండు రంగు కాకి, కాకిపూర, నల్లకెక్కెర, కాకి నెమలి పింగళ, కాకి పింగళ ఫ్రెండ్స్, ఇవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి గెలిచే ముఖ్యమైన రంగుల మీద ఈ ఓడిపోయే రంగులు కనుక పెట్టుకున్నట్లయితే మనం విజయం అనేది సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోండి. ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 8:45 నుంచి 11:05 వరకు కూడా రెండో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రెండో జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి చూపు కాకినేములు అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగు కాబట్టి దీన్ని మనం ముస్తబడక పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు కలర్స్ కనుక చూసుకున్నట్లయితే, శుద్ధ నెమలి, కాకి నెమలి, శుద్ధ కాకి, కోడి కాకి, నల్లకట్టు అబ్బురసు, కోడి నెమలి, తెల్ల నెమలి, నల్లబొర, కోడి అబ్బురసు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు కాబట్టి ఈ విజయావకాశాల రంగుల్ని ఎప్పుడైతే మనం ఓటమి అవకాశాలను రంగులమే పెట్టుకుంటామో అప్పుడు మనం చాలా సునాయాసంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ఓటమి రంగులు కనుక రెండో జాములు చూసుకున్నట్లయితే, శుద్ధ పింగళ, పండుడేగ, కోడిడేగ, కోడి ఎర్రకెక్కెర, ఎర్రకెక్కెర, కోడి ఎర్రపోల, ఎర్రపోల అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మన విన్నింగ్ కలర్స్ని, లాస్ట్ కలర్స్ని పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే, 11:06 నుంచి 1:20 వరకు కూడా ఈ మూడో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్న రంగు వచ్చేసి కోడి నల్లకెక్కెర. ఈ కోడి నల్లకెక్కెర అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగు కాబట్టి దీన్ని మనం ముసదెవలాడిగా పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు. మరి ఇక చూపులకు మాత్రమే చూసుకున్నట్లయితే, ఈ జామ్లో నల్లకెక్కెర, కోడి చూపు కాకి, తెల్ల పింగళ గౌడు, శుద్ధ పింగళ, కోడి కాకి పూల, కోడి కెక్కెర, కోడి పూల అనేవి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి రంగులు కాబట్టి మనం విజయావకాశాలు ఉన్న రంగుల్ని, ఓటమి అవకాశాలు ఉన్న రంగుల మీద పెట్టుకున్నప్పుడు రిజల్ట్ మనకి విజయం వైపు ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి. ఇక ఓడిపోయి చూసుకున్నట్లయితే, ఎర్ర నెమలి, శుద్ధ నెమలి, శుద్ధ డేగ, పొండుడేగ, ఎర్రపూర కాకి నెమలి, కాకిడేగ, చింతపొండు డేగ అనేవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన రంగులు ఫ్రెండ్స్. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక చూసుకున్నట్లయితే, 1:55 నుంచి 4:15 వరకు కూడా ఈ నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ నాలుగో జామ్లో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే, చింతపండు డేగ, కాకిడేగ అనేటివి ఈ సమయంలో మనం ముసదెబ్బలాడగా పెట్టుకోవాల్సిన రంగులు ఫ్రెండ్స్. మరి ఇక చూపులకు మాత్రమే చూసుకున్నట్లయితే, పచ్చకాకి, డేగ పూల, పండుడేగ, నల్లకెక్కెర, నల్లకట్టు రసంగి, ఎర్రబొట్ల సీతువ, నల్లబొట్ల సీతువ, కాకి పూల, శుద్ధ కాకి అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ముఖ్యమైన రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ముఖ్యమైన గెలిచే రంగుల్ని, ఓడిపోయే రంగుల మీద మనం పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి, అంటే గుడ్ రిజల్ట్ మనం విన్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక
ఈ ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే నాలుగో జామ్లో తెర నెమలి పర్ల, శుద్ధ నెమలి, కోడి అబ్రాస్, కోడి నెమలి కిక్కెర, నెమలి పింగళ, కోడి పింగళ, కోడి నెమలి, నెమలి కిక్కెర అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అంటే తక్కువగా ఉన్నటువంటి రంగులు. ఇవి విజయావకాశాలు తక్కువనే కాబట్టి ఈ ఓటమి తినడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. మరి ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, 3:50 నుంచి 6:15 కూడా కొనసాగడం జరుగుతుంది. ఇది 5వ జామ్ ఫ్రెండ్స్. ఈ 5వ జామ్లో అన్ని రంగుల మీద కూడా మనం పందెం పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నెమలి పూల ఫ్రెండ్స్. ఇది ముసుగుదెబ్బలాటకే చాలా పర్ఫెక్ట్గా ఈ సమయంలో పనిచేస్తుంది కాబట్టి దీన్ని మనం ముసుగుదెబ్బలాటగా పెట్టుకొని విజయం సాధించవచ్చు. మరి ఒక చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి పింగళ, గౌడ నెమలి, శుద్ధ పింగళ, ఎర్ర పూల, నెమలి కిక్కెర, ఎర్రబొర కిక్కెర, ఎర్ర నెమలి పింగళ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి రంగులు కాబట్టి వీటిని మనం లాసింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న రంగులు పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లాసింగ్ పర్సంటేజ్ రంగులు చూసుకున్నట్లయితే కాకి, కోడి కాకి డేగ, శుద్ధ కాకి, చింతపండు డేగ, కాకి చూపు డేగ, కోడి నల్లకట్టు రసంగి, నల్లబోర రసంగి అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఒకటే ఫ్రెండ్స్ కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి. అదేవిధంగా మనం పందెం పెట్టుకునే కోడి అంటే మనదైన కోడి విన్నింగ్ జోన్లో అయి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయకండి. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేశారంటే అది ఓటమికి దారితీస్తుంది. కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేయకండి. మీకు ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు నక్షత్రం అయితే అస్త నక్షత్రం ఫ్రెండ్స్. ఈ అస్త నక్షత్రంలో గెలుపుంది రంగులు, అదేవిధంగా ఓటమి రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి మీద ఎర్రపొడ కోడి, పింగళ మీద నెమలి, పశ్చిమ కోడి మీద నెమలి, డేగ మీద నల్లమేల, పింగళ అనేటివి ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ రంగుల్ని కరెక్ట్గా కంపేర్ చేసుకుంటూ అంటే జాముల్ని నక్షత్రాన్ని కంపేర్ చేసుకుంటూ రంగుల్ని పర్ఫెక్ట్గా ఎంచుకొని మనం ఎంచుకునే కోడి విన్నింగ్ జోన్లో ఉన్నట్లయితే, ఆకుడ కోడి లాసింగ్ జోన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి నాకు కొంచెం బూస్ట్ అప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇట్లాంటి వీడియోలు ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.